భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇస్రో నుంచి అదే శ్రీపాద ఎల్లంపల్లి అని చెప్తా ఉన్నారు. తుమడిహట్ నుంచి గ్రావిటీతో అదే శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చేది. కాళేశ్వరం పేరు మీద ఇంకా 100 మీటర్ల కింద కట్టి 152 మీటర్స్ ఉన్నదాన్ని 100 మీటర్ల కిందికి కట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 రిజర్వాయర్లతో 3 పంపులతో రివర్స్ పంపింగ్ చేసుకోవటానికి మళ్ళీ పవర్ ప్రాజెక్ట్ అదనంగా నిర్మాణం. దానికి కావాల్సిన పవరు వీరి అంచనాల ప్రకారం 2 TMCలను ఇప్పటికే లిఫ్ట్ చేస్తే 5000 మెగావాట్లు కావాలని చెప్తా ఉన్నారు. ఈ మధ్య ఇంకో టీఎంసీని కూడా యాడ్ చేస్తా అన్నాడు. 3 TMCలు కనుక పంప్ చేయాల్సిన పరిస్థితి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే దాదాపు 7000 మెగావాట్లు అదనంగా విద్యుత్ అవసరం ఉందని చెప్తా ఉన్నారు. 1 మెగావాట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు? దాదాపు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు అదనంగా కేవలం పవర్ ప్రాజెక్టులు కట్టడానికే 1 లక్ష కోట్లు కాకుండా ఇది అదనపు ఖర్చు. అదనంగా ఎవ్రీ ఇయర్ పవర్ని జనరేట్ చేసి వాడటానికి ఇంకో 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సింది. ఇది ఒక్కసారి లోతుగా ఈ కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అంశాలను లోతుగా పరిశీలన చేస్తే ఈ రీడిజైనింగ్ మొత్తం కూడా రాష్ట్ర ప్రయోజనాల కంటే కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలే దీని వెనుక దాగి ఉన్నాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నర చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా దోపిడీకి గురవుతున్నటువంటి తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకొని తన నిధుల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం, సాధించుకుందామని విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు అందరూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర నిధులు ఈ రకంగా దూబరవుతూ ఉన్నాయి. దీని మీద అందరూ లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ అవినీతికి ఫిరాయింపులకు కూడా సంబంధం ఉంది. ఈ అవినీతి చిట్టాన్ని బయటికి తీస్తారనేటువంటి ఆలోచనతో ఇటువంటి బయటికి రాకుండా ఉండాలని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కలిపేసుకుంటూ వచ్చారు. ముందుగా బీఎస్పీ శాసనసభ్యులు, తర్వాత సిపిఐ శాసనసభ్యుడు, తర్వాత టీడీపీ శాసనసభ్యులు, తర్వాత కాంగ్రెస్ శాసనసభ్యులు, తర్వాత ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించిన శాసనసభ్యుడు మొన్న సుందర్ది. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ్యులు ఎవరైతే ప్రశ్నిస్తారనుకుంటే వాళ్ళందరినీ కలిపేసుకొని ఈ ప్రాజెక్టులు వెనక దాగి ఉన్న అవినీతిని బయటికి రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ దీనిపైన ఇది ఒక మహా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని ఒక రకమైనటువంటి రోజీ పిక్చర్ క్రియేట్ చేస్తూ ఆ భ్రమల్లో తెలంగాణ ప్రజలు దీని వెనక దాగి ఉన్న అవినీతి గురించి ఆలోచన చేయకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు నేను పేపర్లో కూడా చదివాను, అక్కడక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీని ప్రారంభోత్సవాన్ని పిలుస్తుందని చెప్తా ఉన్నారు. పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తానని చెప్తా ఉన్నా. కానీ రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరిని మాత్రం పిలుస్తానని చెప్పట్లేదు, వాళ్ళకి సమాచారం ఇస్తానని చెప్పట్లేదు. మొన్నటి జరిగిన శాసనసభలో మేము చాలా స్పష్టంగా అడిగాం, దీనికి సంబంధించిన కాళేశ్వరం కార్పొరేషన్ పేరు పెట్టి మీరు డిపిఆర్లు కమర్షియల్ బ్యాంక్స్ సబ్మిట్ చేశారు, దానికి సంబంధించిన సమాచారం శాసనసభకి ఇవ్వండి, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అడిగాం. ఈ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఆన్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పాడు, ఎస్, డిపిఆర్ ప్రతి శాసనసభ్యుడికి
శాసనసభకి ఇస్తా అని చెప్పి ఈనాటి వరకు కూడా ఆ డిపిఆర్ ఇవ్వలేదు. పోనీ రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫామ్ చేయలేదు, చెప్పలేదు. దీనిలో ఉన్న దాయి ఉన్న మర్మం ఏమిటి అని ఈ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల వరప్రదాయనిగా ఉండాలని, ఒక జాతీయ ప్రాజెక్టుగా దీన్ని మార్చాలని ఆనాడు ఉన్నటువంటి 10 జిల్లాల తెలంగాణ 10 జిల్లాలో 7 జిల్లాలకి ఇరిగేషన్ 16.5 లక్షలు డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రియల్ పర్పస్కి ఉపయోగపడాలని కేవలం 38,000 కోట్లతో అప్ టు చేవెళ్ల వరకు డిజైన్ చేసి తెలంగాణ ప్రాంతానికి ఒక జాతీయ ప్రాజెక్టుగా కూడా దీన్ని మార్చాలని ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ ప్రాజెక్ట్ చక్కగా లేదని, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ సక్రమంగా లేదని, తెలంగాణ ప్రజలు నష్టం చేయడానికని దీని వెనక కుట్ర దాగి ఉందని రకరకాల మాటలు చెప్పి దాన్ని రీడిజైన్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏం చెప్పిద్దామని, రాజశేఖర రెడ్డి గారు చేసింది తప్పు, నువ్వు చేసింది రైట్ అని చెప్పిద్దామనే. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్. దాన్ని మార్చి మీరు కాళేశ్వరంగా రీడిజైనింగ్ చేసి కేవలం నీ అవసరాల కోసం దోపిడీ చేసుకునే ఈ ప్రాజెక్ట్కి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావటం అంటూ జరిగితే రాజశేఖర రెడ్డి గారు చేసింది తప్పు అని నిరూపించడానికి వచ్చినట్లే అవుతుంది. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్టుగా వారు మొదలుపెట్టారు. మీరు నిన్న శాసనసభలో ఫిరాయింపుల గురించి, విలువల గురించి, ఎవరో పార్టీ మారినా పార్టీ మారినటువంటి శాసనసభ్యులు రాజీనామా చేస్తేనే నేను చేర్చుకుంటా అని చెప్పినటువంటి వైనం, అలాగే మీ గౌరవ సభాపతి గారికి ఒకవేళ పొరపాటునటువంటిది ఏమన్నా మాకు తెలుసో తెలియకో జరిగితే కూడా సభాపతిగా మీరు వెంటనే సభ్యత్వాన్ని రద్దు చేయండి అని మీరు సభలో చెప్పిన దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. గొప్ప రాజకీయ విలువలకి, ప్రజాస్వామ్య విలువలకి మీరు చెప్పినటువంటి మాటలు భవిష్యత్ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పునాదులు అవుతాయని కూడా మేము ఆశిస్తూ స్వాగతిస్తూ ఉన్నాం. స్లైడ్ చూసాము, ఒక చిన్న విరామం.